గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వార్త ఇప్పుడు నేను మీకు బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూపిస్తున్నాను. రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒక భారీ కుట్ర జరిగిందా ఒక అనుమానం వ్యక్తమవుతుంది ప్రస్తుతం. ఎందుకంటే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో వచ్చారని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ చెప్పడం ఇప్పుడు ఒక పెను సంచలనమైన వార్తగా నిలుస్తుంది. నిన్న ఆయన మాట్లాడుతూ ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల భేటీ సందర్భంగా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడు, ముఖ్యంగా మనకు సమాచారం వస్తుంది ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఆ కీలక నాయకుడు కేసీఆర్ తో మాట్లాడుతూ 20 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు ఉన్నారు, మీరు ఊహనండి, మీరు చిటికేయండి చాలు, మీతో మీ దగ్గరికి తీసుకొస్తాను 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అని చెప్పేసి అన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త అయితే తెగ సంచలనం అవుతుంది, సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి టచ్ లోకి వచ్చారని ఆయన వ్యాఖ్యలు చేయటం, ఒక కాంగ్రెస్ కీలక నాయకుడు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం, ముఖ్యంగా కేరళ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడు కేసీఆర్ తో రచనలోకి వెళ్ళి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడం ఇప్పుడే వద్దు, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూద్దామని కేసీఆర్ అంటాం, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ ఎలాగూ కాంగ్రెస్తో తీవ్రస్థాయిలో ఒక గొడవ పెట్టుకుంటుంది, ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తుంది, రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది, అప్పుడు మళ్ళీ మన బీఆర్ఎస్ వైపే ప్రజలు చూస్తారు కాబట్టి అప్పుడు మనం ప్లాన్ చేద్దామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడిన దడిపడి తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో వెళ్ళటానికి ఇప్పటికే సిద్ధమైపోయారంటే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. నిజంగా కేసీఆర్ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా అని చెప్పి ఒక ఈ వార్త అయితే ప్రస్తుతం హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పి నిన్న ఏదైతే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్, ఆయన పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్కి ఒక షాకుల మీద షాకులు, ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, ఇప్పుడు ఒక్కొక్కరుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కేసీఆర్ కుట్ర అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు రావడం, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలే చేజారిపోతున్న పరిస్థితి, ఎక్కడో కొంత మనకి కాంట్రాస్ట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నమ్మే పరిస్థితి లేదు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదైనా జరగవచ్చని కేసీఆర్ నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేశాడో పూర్తిగా ఈ సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కటాగర్దీక్ లైవ్లో జాయిన్ అయ్యారు. కటాగర్దీక్, కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నాతో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటాం, సో ఇప్పుడే వద్దు, నేను చెప్పినప్పుడు చూద్దామని చెప్పి కేసీఆర్ అంటాం, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది, నిజమేనా? అంటే కేసీఆర్ ఏం మాట్లాడాడో మీరు చెప్పారు, ఎందుకు మాట్లాడుంటాడో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు మీరు చెప్పిన మాటే, కేసీఆర్ ఆ మాట మాట్లాడి 24 గంటలు గడవకముందే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి, అంటే బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరాడు. అఫీషియల్గా కాంగ్రెస్లో చేరిన 3వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాన నాగేంద్ర చేరిపోయాడు, భద్రాచలం ఎమ్మెల్యే చేరిపోయాడు, ఇప్పుడు ప్రకాష్ గౌడ్ చేరిపోయాడు. మొత్తం ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంటే బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యేలను పోయినసారి ఎన్నికలు గెలిస్తే ఇప్పుడు మిగిలిన 36 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం 25 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ మాకు టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని, మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరడం రెడీగా ఉన్నారని. కాకపోతే జిల్లాలో ఉన్న పరిస్థితి, అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్కి లీడర్లు ఉంటాం, వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయటం, కాంగ్రెస్ అతి ప్రజాస్వామ్యం అది కారణంగా వాళ్ళందరినీ చేర్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ కనుక గేటు తెరిస్తే మెదక్ జిల్లాకు సంబంధించిన 5 ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నాను అడిగినట్టు మనకున్న సమాచారం. అది కాక మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఇద్దరు కలిసి మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారని ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి పిఆర్ఓని కలిశారు, సీఎం పిఆర్ఓని కలిశారు. సీఎం పిఆర్ఓతో పని కాకపోవటం వల్ల కేంద్రంలో చక్రం తిప్పగలిగేటువంటి డీకే శివకుమార్ని కలిశారు. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించారని చెప్పేసి బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి, అతను అతని అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం స్టిల్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు కాదా రేపైనా కాంగ్రెస్ పార్టీలో చేరడం రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా ఉన్నారు కానీ అది పక్కన పెట్టండి. అంటే నిన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడుంటాడంటే బీఆర్ఎస్ ఎంపీలకు బీఫామ్లు ఇస్తూ
వాళ్ళ ఎక్కడ కాన్వెంట్గా లేదు. అతను వాళ్ళకి మాజీ ఎమ్మెల్యేలు, అంటే ఎమ్మెల్యేలు గెలని చోట మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నాయకులు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపడం కోసం, వాళ్ళని పని చేయించుకునే దానికోసం అందులోనూ 96 లక్షల రూపాయలు చెక్కు ఒక్కొక్క ఎంపీకి పంచాడు, అంటే ఎన్నికల ఖర్చుల కోసం చెప్పేసి. అవి కూడా ఇంట్లో దాచుకుంటారేమో, ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టరేమో, ఎన్నికల ప్రచారంలో వీళ్ళు తిరగరేమో. ఇప్పటికే మన తెలంగాణ చూస్తున్నాం, ఎక్కడా బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల ప్రచారం కోసం తిరగట్లేదు. బీఆర్ తరపున 4 అభ్యర్థులు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే పైట నడుస్తుంది. ఒక్క మెదక్ జిల్లాలోనే బీఆర్ఎస్ పోటీలో ఉంది, ఎక్కడా పోటీలో లేదు బీఆర్ఎస్. ఇంకోటి మనం క్లియర్గా చూస్తున్నాం, బీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే టిక్కెట్ని కాదు, సహజంగా ఏంటంటే పార్టీలు ఎందుకు మారుతారంటే టిక్కెట్ రాకపోతే మారుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ ఇచ్చినా సరే పార్టీలు మారుతున్నారు. రంజిత్ రెడ్డి అదే బాబుత, తర్వాత కడియం కావే అదే బాబుత. సో ఇంకా చెప్పాను, కడియం శ్రీగారు కూడా పార్టీ మారాడు కదా, 4వ ఎమ్మెల్యే, సారీ ఇందాక ఆ పేరు మర్చిపోయాను. మొత్తం 4 ఎమ్మెల్యేలు అఫీషియల్గా ఇప్పటికే కాంగ్రెస్ పోటీ చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సరే ఇప్పుడు కడియం కావి అదే బాబుత, తర్వాత బీపీ పార్టీలు బీజేపీలో చేరిన అదే బాబుత, నాగర్ కర్నూలు బీజేపీలో చేరిన బీఆర్ సిట్టింగ్ ఎంపీ అదే బాబుత. సో బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి, టిక్కెట్ ఇస్తానన్నా కానీ పార్టీలో టిక్కెట్ తీసుకునే పరిస్థితి, ఆ పరిస్థితిలో ఉండగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నామ నాగేశ్వరరావు కూడా బీజేపీలో చేరటం రంగం సిద్ధం చేసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు క్లియరెన్స్ కోసం చూస్తున్నాడు, అంటే అతను మాజీ టీడీపీ నాయకుడు, టీడీపీతో ఎప్పుడు అనుబంధంగానే ఉంటే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా. సో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా నేను టీడీపీ నుంచి టిక్కెట్ ఇస్తే అక్కడ పోటీ చేయడానికి రెడీ అని మొన్నలాగా చెప్పాడు, ఇప్పుడు బీజేపీలో చేరటం కూడా రెడీ అవుతారని అనుకున్న సమాచారం. సో ఇవి వీళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడం కోసం, వీళ్ళని ఎన్నికల ప్రచారంలో ఉంచడం కోసం, వీళ్ళని ముందు అడిగేపించడం కోసం, ప్రజల్లో కన్ఫ్యూజన్ని అంటే బీఆర్ఎస్ని బీజేపీలు విలీనం చేస్తున్నారు, హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నాడు, ఇలాంటి ప్రచారాలు కొనసాగుతున్నటువంటి వేళ అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కేసీఆర్ జరిగిపోతాడని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ జరిగిపోతాడని, ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత జరిగిపోయింది కాబట్టి, ఈ విషయాలన్నీ తెలంగాణ సమాజంలో చర్చకొస్తున్న వేళ బీఆర్ఎస్ నాయకుల్లో పూర్తిగా కాన్ఫిడెన్స్ పోయి ప్రచారానికి దూరమై ఎండలకు పోవటం భారమై ఇంట్లోనే కూర్చొని ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని జనంలోకి పంపించడం కోసం. అయితే కథ కార్తీక్, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఒక కాన్ఫిడెన్స్ నింపడం కోసం, ఎస్ బీఆర్ఎస్ కి ఏమీ కాదు, పార్లమెంటు ఫలితాల్లో అంటే మంచి ఫలితాలు సాధించబోతున్నాం, తర్వాత భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆలోచించుకోవచ్చు. కానీ ఇంకొక యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించకూడదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, కొంతమంది మంత్రులకు ఇష్టం లేదు. ఎప్పుడైనా సరే రేవంత్ రెడ్డి సర్కారును పడగొట్టాలనేది తపన కొంతమంది సీనియర్ నాయకుల్లో కనిపిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున గతంలో కూడా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఈ లోల్లుంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ లోపల అంతర్మతనం చెందుతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో అలాంటి అసంతృప్త నాయకుడు ఒకరు కేసీఆర్ కి టచ్ లోకి వెళ్లారు, కేసీఆర్ తో మంత్రాలు జరిపారు, ఏ క్షణమైనా సరే మీ వద్దకు తీసుకొస్తాను ఒక ఆలోచన చేసినట్టుగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుందా లేదా? ఎందుకంటే గత పరిణామాలు చూసుకుంటే, రేవంత్ రెడ్డి వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే, సో ఇలాంటి స్తబ్దత వాతావరణం ఆ సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఉందని భావించాలా లేదా? ఎస్, ఖచ్చితంగా కేసీఆర్ కుట్రలు చేసేవాడే. గతంలో కూడా 2018 ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు 12 మందిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నాడే కదా, టీడీఎల్పీ 2 ఎమ్మెల్యేలు గెలిచి విలీనం చేసుకున్నాడే కదా, 2014 ఎలక్షన్ తర్వాత కూడా ప్రతిపక్ష లేకుండా చేద్దామనుకున్నాడే కదా. సో కుట్రలు మనం కేసీఆర్ కొత్త కాదు, రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు. అందులోనూ ఆ పార్టీ గెలవగానే కాంగ్రెస్ పార్టీ అధికారం 64 మందితో ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తుంటే ఒక పక్కన, అది కూలిపోయే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేయడం చూసాం మనం. కానీ కామెంట్ చేసిన మొట్టమొదటి కామెంట్ చేసిన కడియం శ్రీగారు ఆల్రెడీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అప్పుడు బీఆర్ఎస్లో ఉండి ఇది 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మాట్లాడిన కడియం శ్రీగారు ఇవాళ కాంగ్రెస్లో చేరిపోయాడు. కాకపోతే కేటీఆర్ కూడా మాట్లాడాడు, ఇది తొందరలో కూలిపోయే ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ అని కేటీఆర్ మాట్లాడాడు. కేటీఆర్ కేసీఆర్ కుట్రలు తెలిసే రేవంత్ రెడ్డి ఇష్టం లేకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు దాని నాగేంద్ర ఎందుకు చేర్చుకున్నాడు, కడియం శ్రీని ఎందుకు చేర్చుకున్నాడు, భద్రాచలం ఎమ్మెల్యేని ఎందుకు చేర్చుకున్నాడు, మన ఇవాళ ఈ రాజేంద్ర నగర్ ప్రకాశ్ గౌడ్ ఎందుకు చేర్చుకున్నాడు అంటే కారణం ముఖ్యమైన పాయింట్, అంటే వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ నిన్న. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పి చర్చలు జరుపుతున్నారంట. నా కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా సరే నేను జాయిన్ చేయించుకుని మళ్ళీ బీఆర్ఎస్లోకి తీసుకును అని చెప్పి ఈయన చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది కార్తి? మరి అదే నిజమైతే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నాడు కదా ప్రకాశ్ గౌడ్, కేసీఆర్ ఈ మాట చెప్పిన తర్వాత చేరుతున్నాడు కదా, దీనికి సమాధానం చెప్తారు కేసీఆర్ గారు? ఇప్పుడు ఆయన మాటలకి కాలం చెల్లిపోయింది, ఆయన అబద్ధాలను మోసం
ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆల్రెడీ ఆలోచించుకున్నారు. ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ప్రచారం ఆయన మీద ఆయన బీఆర్ఎస్ని బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీకి ఒక 5 MPలు గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది. ఆల్రెడీ వారు సిట్టింగ్లో 4 MPలు కాకుండా ఒక 5 MPలు గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టాలని నడుస్తున్న ప్రచారం. కాబట్టి ఈ ప్రచారాలన్నిటి ప్రజల్లో పోకుండా చేయటం కోసం ఈ ప్రయత్నాలన్నీ మీకు కేసీఆర్ ఎలా ఊసరి వెళ్ళో మీకు చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఇలా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో పోటీ చేస్తానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఆరోపణ చేస్తాడు. ఇలా తెలంగాణ తప్ప ఏ దేశం ఏ రాస్తున్నాడా కేసీఆర్ పోటీ చేస్తున్నాడా? ఎక్కడ బీఆర్ఎస్? మళ్ళీ టీఆర్ఎస్గా మారిపోయింది కదా. ఇంకో విషయం నేను చెప్తున్నాను, ఆ రోజు కమ్యూనిస్టులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ పెట్టాడు. ఇలా కమ్యూనిస్టులతో ఉన్నాడా? ఇలా మళ్ళీ బీజేపీతో పొత్తు కోసం తాపతాగాలు ఆడుతున్నాడు కేసీఆర్ కదా. బీఆర్ఎస్ వ్యతిరేక కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు నడిపిస్తాన కేసీఆర్ అలా ఇలా నడిపిస్తున్నాడా? అంటే కేసీఆర్ ఊసరి వెళ్ళి రాజకీయాలు ప్రజలు చూస్తూ ఉన్నారనేది మనకు కళ్ళు కనపడుతుంది కదా. మీది అనేది ఒకటి నిజం, కాంగ్రెస్లో ఎవరు నమ్మలేని పరిస్థితి. కాంగ్రెస్లో అతి ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడు వెనకాల ఏ నాయకుడు గుంటలు దోతులో తెలియదు. అందులో రేవంత్ రెడ్డి అంటే పడే నాయకులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ వాళ్ళ రంగంలో దింపేసి కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా దీన్ని నమ్మబట్టే కేసీఆర్ నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేశారో, సో రేవంత్ రెడ్డి ఈ విషయాల్ని ఎంతో కొంత నమ్మి నిజంగా మా చాప కింద నీరులా ఇది విస్తరించకముందే, మళ్ళీ మనకి ఇబ్బంది కాకముందే మనం ఏదో ఒకటి చేయాలి. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని చెప్పారు, నేనే వద్దని చెప్పాను. కానీ కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్లో సో కొంత భయం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైనా చేస్తాడు, కేసీఆర్ మామూలుడు కాదు అని చెప్పి ఆయనకు ఆయన భావించి ఎప్పుడైతే కేరళ నుంచి హైదరాబాద్కు వచ్చారో, ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిన తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కేసు మీరు వస్తానన్నారు కదా రండి జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఇప్పుడు గేట్లు పూర్తిగా తెరిచిన పరిస్థితి కనిపిస్తుందా? కేసీఆర్ కు మళ్ళీ ఒక ఛాన్స్ కూడా మనం ఇవ్వకూడదని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుందా? అందువల్లనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే చేరికను భావించాలా? ఎట్లా చూడాలి? ఎస్, విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికైనాక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒప్పుకుంటే నేను బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరో చెప్తాను వినండి. కేసీఆర్, కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు కూడా మిగులుతాడనేది డౌటే. ఎందుకంటే అతను బీజేపీలో టచ్లో ఉన్నాడని మనకున్న సమాచారం, అతను మిగులుతాడనే డౌటే. కాకపోతే ఒక సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి మిగులుతాడని సమాచారం. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మొత్తానికి మొత్తం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలకో బీజేపీ పార్టీలోకి పోవడం సిద్ధంగానే ఉన్నారు. ఐదర్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రయారిటీ, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ గేటు తొలగకపోతే బీజేపీ అలా పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వరరెడ్డి ఈ ముగ్గురు మాత్రమే బీఆర్ఎస్లో మిగిలబోయే ఎమ్మెల్యేలు. హరీష్ రావుతో సహా అందరూ పార్టీని మారేవాళ్లే. అంటే జగదీశ్వరరెడ్డికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు? జగదీశ్వరరెడ్డి ఆ కమిట్మెంట్ ఇంకా చూపించుకుంటున్నాడు. మరి ఆ రాజరేఖంతో వచ్చినటువంటి ఆయన బంధం ఏంటో, వాళ్ళతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఏంటో, ఆర్థిక సంబంధాలు ఏంటో చూడాలి. కానీ అతను మాత్రం కమిటెడ్గా ఈ రోజుకి బీఆర్ఎస్లో ఉన్నాడు. అతను రేపు మాపో బీఆర్ఎస్తో కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు విద్యుత్ స్కామ్లో జైలుకు పోవాల్సిన వాడు. అతను చేర్చుకోరు వీళ్ళు కూడా, అతను పోడు. అంటే వాస్తవంగా అతను పోవటానికి కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత వాళ్ళంతా దామోదర్ రెడ్డి వీళ్ళంతా ఒప్పుకోరు. అక్కడ జగనరెడ్డి నల్గొండలో ఇప్పటికే సిద్ధ నాయకత్వం, పెద్ద నాయకత్వం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కి ఉంది కాబట్టి అక్కడ ఇంకొక పవర్ సెంటర్ ఏర్పాటు చేసుకొని అనుకోరు. ఇప్పటికే వాళ్ళు వర్గ విభేదాలు, జగనరెడ్డి పెద్ద నాయకుడా, కోమటిరెడ్డి పెద్ద నాయకుడా, కోమటిరెడ్డి బ్రదర్స్లో కూడా ఇప్పుడు కొత్తగా వెంకటరెడ్డి పెద్ద నాయకుడా, రాజగోపాలరెడ్డి పెద్ద నాయకుడా, దామోదర్ రెడ్డి పెద్ద నాయకుడా. ఇంత చర్చ ఉన్న టైంలో మళ్ళీ ఒక పవర్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకోరు. అందుకని ఒక జగదీశ్వరరెడ్డిని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా పార్టీ మారడానికి సిద్ధంగానే ఉన్నారు. కొడుకు తండ్రి కొడుకు మాత్రమే పార్టీలో మిగిలే పరిస్థితి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సీనియర్ నాయకులు చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు గత నెల రోజుల వ్యవధిలో 30 మంది మాతో టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా మేము గేట్లు పూర్తిగా తెరవలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు తెరిచే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే కేసీఆర్ మాటలు వింటున్నారు, కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వింటున్నారు, గతంలో బీఆర్ఎస్ నాయకులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో విన్నారు. సో ఇప్పుడు వాళ్ళు అంత బహిరంగంగా పార్టీ ఇంత డీలా పడ్డా సరే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇక గేట్లు పూర్తిగా తెరవాల్సిందే, మనతో టచ్లో ఉన్న వాళ్ళందరూ మన పార్టీలోకి రావాల్సిందే, ఇలాంటి పరిస్థితి ఉండొచ్చా భవిష్యత్తులో? ఎస్, అది కావచ్చు. రేవంత్ రెడ్డి గేటు తెరిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అనుకుంటుంది అంటే ఇప్పటికిప్పుడు గేటు తెరిస్తే పొలిటికల్గా అంటే కేసీఆర్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేశాడనే పేరు చెడ్డ పేరు వస్తుంది. ఏదన్నా ఉంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేద్దాం, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వద్దు అనేది అంటే రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చేస్తే అప్పుడు కేసీఆర్ అలానే చేశాడు కదా, సేమ్ దానికి ఈయనకి తేడా ఏముంది అన్నటువంటి ఒక చెడ్డ పేరు తెలంగాణ ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు చేయదు. కేసీఆర్ కుట్రలకు అనుగుణంగా, కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా, కేసీఆర్ మార్గాలకు అనుగుణంగా చేద్దాము. కేసీఆర్ ఇలానే ముందు అడిగేసి కుట్ర చేస్తే ఆ పార్టీని కీలకతం చేద్దాం. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న కేసీఆర్ మాటల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఉంటుంది,
అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుందని ఇండైరెక్ట్గా కేసీఆర్ తనదే తను ఒప్పుకున్నాడు. రెండోది ఏంటంటే బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ అని కేసీఆర్ భావిస్తున్నారు, కానీ బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ మాత్రమే. ఎందుకని అంటానంటే ఇప్పుడు బీజేపీ ఆక్యుపై చేయాల్సింది బీఆర్ఎస్ స్పేస్ని. పొలిటికల్గా కిల్ అవ్వడానికి రెడీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అపోజిషన్ స్పేస్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత అధికారం రావాలన్నది బీజేపీ ప్లాన్. అధికారం రావాలంటే బీజేపీ ఓట్ బ్యాంకు, బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ వస్తుంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంత ఈజీగా రాదు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఎవరు? దళితులు, మైనార్టీలు. ఆ ఓట్ బ్యాంకు అంత ఈజీగా బీజేపీకి కన్వర్ట్ కాదు. కానీ బీఆర్ఎస్ వెనకాల ఉన్న బీసీలు కానీ తర్వాత ఇతర సెక్షన్స్ కానీ ఈజీగా బీజేపీకి కన్వర్ట్ అవుతాయి. అంటే బీఆర్ఎస్ని అందులో లోకల్ పార్టీని చంపేస్తే కానీ, లోకల్ నినాదాన్ని చంపేస్తే కానీ పొలిటికల్గా అప్పుడు బీజేపీ ఎదగలేదు అన్నది దేశవ్యాప్తంగా నమ్ముతున్న తీరి కదా. సో ఫస్ట్ లోకల్ పార్టీని తినేయాలని. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మెయిన్ టార్గెట్గా ఉంటుంది, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు నిలబడితేనే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పొలిటికల్ కిల్ అవుతేనే, ఆ స్పేస్ని బీఆర్ఎస్ ఆక్యుపై చేస్తేనే 2029 నాటికి బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటుంది. బండి సంజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి బీజేపీ అధికారంలో రావాలని ఒక వ్యూహాన్ని ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. దానికోసం ఇప్పటికిప్పుడు అలా అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని తినేయాలి, కేసీఆర్ని జైల్లో పెట్టేయాలి, కేటీఆర్ని జైల్లో పెట్టేయాలని అనుకున్నారు. కాకపోతే బీజేపీతో రాజీ మార్గాల కోసం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ప్రయత్నం చేస్తుంది. మరి చూడాలి ఎవరి ప్రయత్నాలు ఏ రకంగా ఉంటాయని. కటగర్దీక్ అంటే నిన్న వ్యాఖ్యలను ఒకసారి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కీలక నాయకుడు నాతో మాట్లాడాడు, 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు, నేను తీసుకొస్తానని చెప్పారు. ఆ కీలక నాయకుడు నిజంగా ఇది నిజమైతే కనుక, నిజంగా ఇలాంటి చర్చలు జరుగుంటే కనుక, రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారంలో ఉన్నప్పుడు ఈ మంత్రాలు నిజంగా జరుగుంటే కనుక, ఒక కుట్రపూరితమైనటువంటి మాటలు సంప్రదింపులు జరుగుంటే కనుక, ఆ నాయకుడు ఎవరై ఉండొచ్చు? అంటే గత చరిత్రలో ఒకసారి మనం బేరేజ్ వేసుకుని మాట్లాడితే కనుక ఆ నాయకుడు ఎవరై ఉండొచ్చు అనేది పెద్ద చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో మనకున్న అనుభవాల మేరకు కేసీఆర్కి టచ్లో ఉండే కాంగ్రెస్ నాయకులు మెయిన్గా ఉండేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది కాదంటే బట్టి బట్టి క్రమార్క వీళ్ళు కొంత కేసీఆర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అగ్రెసివ్ ఫైటింగ్ కాకుండా కొంత ఫ్రెండ్లీ నేచర్ కొనసాగిస్తూ ఉంటారనేది ఒక రాజకీయ వర్గాల్లో ఉన్న వినికిడి. మరి వాళ్ళు ఏమైనా టచ్లో ఉన్నారని చెప్పాలి, లేదా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమైనా నాయన మంత్రి పదవి తన తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానంటారు కాబట్టి అతను ఏమైనా టచ్లో కేసీఆర్కి వెళ్ళాడో చెప్పాలి. వాస్తవం ఏంటంటే అసలు ఇది నిజమా కాదా? కేసీఆర్ చాలా అబద్ధాలు కోరు, చాలాసార్లు అబద్ధాలు చెప్పాడు, మోసపూరితంగా మాట్లాడతాడు. అంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడు, దళిత బంధు అందరికీ ఇస్తానని మోసం చేశాడు. ఆయన హామీద మోసపూరితమైన హామీలు కాబట్టి ఇలా చాలా మాటలు చెప్తాడు. బీఆర్ఎస్ పెట్టి కమ్యూనిస్టులను పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి కొత్త రాజకీయ సంస్కృతిని నేర్పుతానన్నాడు, కానీ లేదు. ఈవెన్ కుమారస్వామిని పక్కన పెట్టుకుని కర్ణాటకలో పోటీ చేస్తా అన్నాడు. జేడీఎస్ పై ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టేసుకుంది. సో మనం ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ మాటల్లో నమ్మటాన్ని మనం చూడలేం. ఇయ్యాలకి ఇవాళ ఒకనాడు ఉన్న టచ్లో ఉన్న నాయకులు కూడా, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్కో ఒకనాడు నిజంగా టచ్లో ఉన్నా, ఇవాళ వాళ్ళు కేసీఆర్తో టచ్లో ఉన్నారని మనం అనుకోలేం. ఎందుకంటే చచ్చే పాముతో ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తారు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ అంటే చచ్చే పాము. అవును, అది పాము ఒకటి, పాముతో ఫ్రెండ్షిప్ చేయరు. రెండు, ఫస్ట్ పాముతో ఫ్రెండ్షిప్ చేయరు, అది కూడా చచ్చే పాముతో ఫ్రెండ్షిప్ అసలు చేయరు. కేసీఆర్ని నమ్మలేము అంటానికి మరొక ముఖ్యమైన ఉదాహరణ నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, బీజేపీ కాంగ్రెస్ను ఇబ్బంది పెడుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. ఆయన ఏం చెప్పారంటే 111 మంది ఎమ్మెల్యేలతో మనం మంచి స్థానంలో ఉంటే, మంచి పొజిషన్లో ఉంటే మన ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఇప్పుడు బొటాబొటీగా 64-65 మంది ఉన్నారు. సో ఇద్దరు ముగ్గురు మనవాళ్ళు జాయిన్ అయినప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేని లాక్కోవటం వాళ్ళకి ఇంకా ఈజీ. మనల్నే, మనంత బలంగా ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ట్రై చేసింది కాబట్టి కాంగ్రెస్ను పడగొట్టడం చాలా తేలిక బీజేపీకి అని చెప్పారు. ఇంతకుముందు మీరు అన్నారు బీఆర్ఎస్ని కిల్ చేస్తేనే ఇక్కడ అపోజిషన్ వస్తుంది, ఆ తర్వాత అధికారంలోకి వస్తుందని. కానీ ఇప్పుడు నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగవచ్చు అని చెప్పి ఎలక్షన్స్ తర్వాత ఆయన అన్న మాటలుగా కనిపిస్తుంది. ఏమంటారు? రే, కొనటాల గురించి కేసీఆర్ మాట్లాడడం కామెడీగా ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి తీసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి చేసింది ఎవరు? అది రాజ్యాంగ విరుద్ధం అని తెలుసుకోవడం చేసింది ఎవరు? కేసీఆర్. తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు 12 మంది చేరితే సబితా ఇందర్రెడ్డి మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్. అంటే కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి 2018 తర్వాత, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని 2014 తర్వాత, అంటే 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని మంత్రి పదవిలో తీసుకొని అది రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినా కానీ ముందుకు తీసుకుపోయిన కేసీఆర్ ఇవాళ ఇలా మాట్లాడటం నిజంగా అది అవివేకమా లేకపోతే కామెడీయా? తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు కేసీఆర్ పరిస్థితిని చూసి. అయ్యాలా కేసీఆర్ చెప్పే మాటలని వినే పరిస్థితుల్లో లేరు. ఈవెన్ ప్రజలు పక్కన పెట్టండి, నా పార్టీ నాయకులు కూడా లేరు. ఆ పార్టీ నాయకుల్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం కోసం చేస్తున్న వ్యాఖ్యలుగానే వీటిని చూడాలి. అంతకు మించి ఏమీ లేదు. ఆయనతో టచ్లోకి వెళ్ళే వాళ్ళు లేరు, ఆయన నుంచి వదిలించుకునే వాళ్ళు తప్ప.
ఆయన నుంచి బయటపడాలనుకునే వాళ్ళు తప్ప ఆయనతో టచ్లోకి వెళ్ళే వాళ్ళు కొత్తగా ఎవరు లేరు. నేను చెప్తున్నాను కదా, పేరుతో సాగుతున్నాను కదా, ఆయన నుంచి పోయే వాళ్ళ పేరు చెప్పలేను, ఎందుకంటే మొత్తం పోయే వాళ్ళే. ఉండేవాళ్ళ పేరు చెప్తున్నాను, కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు తప్ప ఆ పార్టీలో ఎవరూ ఉండడానికి రెడీగా లేరు. మొత్తం 39 మంది గెలిచారు, ఆల్రెడీ 4 అఫీషియల్గా పోయారు, మిగతా వాళ్ళు పోవడానికి రెడీగా ఉన్నారు. అది ఓపెన్ ఛాలెంజ్ గా కనపడుతున్న విషయం. ఈ రోజుకి ఈ రోజు కూడా నేను ఆధారం చూపిస్తే, ఆధారం లేకుండా నేను మాట్లాడను. ఈ రోజుకి ఈ రోజు కూడా రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడు. ఇవాళకి ఇవాళ నేను పేరుతో చెప్పండి కూడా చెప్తా, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటే గోపీనాథ్, గాంధీ, తర్వాత ఇలా మాధవరం కృష్ణారావు, హైదరాబాద్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా, సుధీర్ రెడ్డి మాజీ కాంగ్రెస్ నాయకుడు, బీఆర్సీలో చేరే పైసా కాంగ్రెస్ నుంచి కలిసి బీఆర్ఎస్ లో చేరాడు, ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో రావడానికి రాడుకున్నాడు. వాళ్ళంతా రెడీగానే ఉన్నారు. ఎవ్వరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ కిల్ అయ్యే పార్టీలో కేసీఆర్ కుట్ర చేసే పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు వాళ్ళు జనాల్లోకి వెళ్ళి కాన్ఫిడెన్స్ గా వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎంతో కొంత వాళ్ళు కొంచెం ఆత్మస్థైర్యంతో కొంచెం బలాన్ని కూడగట్టుకుని పబ్లిక్ లోకి వెళ్లే విధంగా కొంత ఒక బిల్డప్ ఇచ్చే కార్యక్రమంగా చూడాలి నిన్నటి వ్యాఖ్యలు. అంతేనా కటగర్ది? అప్పుడు మన పాత సామెత ఉంటుంది, అరిసె కుక్క కరవదని, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా సరే, పెద్ద నాయకులు మనం పోల్చలేము కానీ ఒక సామెతతో చెప్తా ఉన్నాను. కాబట్టి మనం క్లియర్గా ఒక కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం తప్ప దాంట్లో నిజం లేదు. అతను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పడేసే పరిస్థితిలో లేడు, అతను బీఆర్ఎస్ పార్టీని నిలుపుకునే పరిస్థితిలోనే లేడు. వేరే పార్టీకి గవర్నమెంట్ని పడేయడం పక్కన పెట్టండి, ముందు ఆయన పార్టీ కాపాడుకునే పరిస్థితుల్లో, ఆయన పార్టీ నుంచి చేజారుతున్న వాళ్ళని ఆపుకునే పరిస్థితులు లేడు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ్యుడు కేకేని ఆపుకోగలిగాడా? ఆ పార్టీలో నెంబర్ 2 కదా ఆయన, ఆయన పార్టీ మారాడు కదా అధికారం బాగానే, ఆయన్నే ఆపుకోలేకపోవాల్సిన ఆపుకోలేకపోయినోడు ఇంకా లేదు ప్రభుత్వాన్ని పడేస్తా అంటే ఎట్ట నమ్ముదాం చెప్పండి? మీకు ఇన్ని ఉదాహరణలు కనపడుతున్నా కానీ కేసీఆర్ మాటని నమ్ముదాం అంటే ఎట్ట చెప్పండి? కేసీఆర్ మాటల్ని జనం పక్కన పెట్టండి, మీడియా పక్కన పెట్టండి, సొంత పార్టీ నాయకులు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. యా చూద్దాం కటగర్ది, మొత్తానికి అయితే ఎమ్మెల్యేలందరూ చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఒక కీలక నాయకుడు నాతో సంప్రదింపులు జరిపారు, 20 మంది రెడీగా ఉన్నారని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆత్మస్థైర్యం ఆ పార్టీ అభ్యర్థుల్లో నింపటానికి మాత్రమే, బీఆర్ఎస్ కిల్ అయిపోతుంది, బీఆర్ఎస్ జీరో అయిపోతుంది, బీఆర్ఎస్లో ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు కాబట్టి ఎంతో కొంత బూస్టప్ ఇచ్చుకోవటానికి, కొంత కాన్ఫిడెన్స్ నింపటానికి వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక విశ్లేషణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.